Nature of wants. So, Chandra. Chandra. Yes, sir. So, nature of wants lo edo okka point no expect chesi cheppu. Hello. Sir. Cheppana na. Sir, question repeat cheyandi. Wants ante korikalu. వాటి గురించి ఫీచర్స్ అంటే వాంటి యొక్క ఫీచర్స్ అడుగుతున్నాడు. సో ఆ ఫీచర్స్ లో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి చెప్పు. మనం చాప్టర్ స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం రిసోర్సెస్. రిసోర్సెస్ ఎలా ఉంటాయి? రిసోర్సెస్ ఎలా ఉంటాయి? వాంట్స్ ఎలా ఉంటాయి? రిసోర్సెస్ లిమిటెడ్ సార్, వాంట్స్ అన్లిమిటెడ్ సార్. సో అన్లిమిటెడ్ వాంట్స్, అదొక ఫీచర్. నెక్స్ట్ అభిరామ్. ఒక ఫీచర్ అయిపోయింది వాంట్స్ సార్ అన్లిమిటెడ్ అంట. సరే అన్లిమిటెడ్ వాంట్స్, అన్ని వాంట్స్ సాటిస్ఫై చేసుకోగలం? కెన్ ఆల్ వాంట్స్ కెన్ బి సాటిస్ఫైడ్? వినపడలేదు నాన్న. హేమంత్ సార్, అన్ని వాంట్స్ సాటిస్ఫై చేసుకోవచ్చా? నో సార్. ఎందువల్ల? రిసోర్సెస్ సార్ లిమిటెడ్ అంటే ఆల్ వాంట్స్ కాంట్ బి సాటిస్ఫైడ్. కానీ పర్టికులర్ వాంట్ సార్, ఒక పర్టికులర్ వాంట్. సో నీకు సైకిల్ కావాలి, కార్ కావాలి, లేకపోతే స్కూటర్ కావాలి. ఇవాళ రోజున పాసిబుల్ కాకపోవచ్చు, కానీ దానికోసం డబ్బులు కూడేసుకొని ఆ పర్టికులర్ వాంట్ ని సాటిస్ఫై చేసుకోగలచ్చా? వాయిస్ కట్ అయింది నాన్న, మళ్ళీ చెప్పు. పర్టికులర్ వాంట్ సాటిస్ఫై చేసుకోవచ్చా? Yes sir. పర్టికులర్ వాంట్ ఇస్ సాటిబుల్. అన్ని వాంట్స్ ని సాటిస్ఫై చేసుకోలేము ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్. కానీ ఉన్న రిసోర్సెస్ తో ఏదైనా ఒక పర్టికులర్ వాంట్ ఏదైనా ఉంటే కనుక మనం దాన్ని ఏం చేయొచ్చు? సాటిస్ఫై చేసుకోగలవచ్చు. సరే, ఒకసారి వాంట్ సాటిస్ఫై అయిపోయింది రైట్ చరిష్మా? సో వాంట్ కనుక సాటిస్ఫై అయిపోతే ఇంకా వాంట్ మళ్ళీ పుట్టదా? వాంట్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సార్. ఏం వాంట్? సే ఆకలేసింది, అన్నం తిన్నాం. సో ఇంకా మళ్ళీ ఇంక జీవితాంతం అన్నం తిన్నాం మనం ఇంకా? నో సార్, నెక్స్ట్ డే మళ్ళీ తింటాం సార్. సో అంటే వాంట్స్ ఆర్ రికరింగ్, అంటే ఒకసారి వాంట్ సాటిస్ఫై అయిపోతే ఇంకా అక్కడ సేమ్ వాంట్ మళ్ళీ రికర్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ రీఅకరింగ్ ఆఫ్ ద వాంట్. సో వాంట్స్ ఆర్ రికరింగ్. సరే అలాగే చరిష్మా అయిపోయింది. నెక్స్ట్ చరిష్మా తర్వాత కార్తిక్. సో ఇప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ఉన్నాయంటున్నాం. సో అన్లిమిటెడ్ వాంట్స్ లో అన్నిటికీ సేమ్ ఇంటెన్సిటీ ఉంటుందా? బోల్డ్ లిస్ట్ ఉంది నీ దగ్గర, నెంబర్ ఆఫ్ వాంట్స్ లిస్ట్ ఉంది, అన్నిటికి సేమ్ ఇంటెన్సిటీ ఉంటదా? కొన్నిటికి ప్రియారిటీ ఉంటదా? కొన్నిటికి ఉంటుంది సార్. అన్ని ఒకేలా ఉంటాయని చెప్పలేం కదా సార్. సో వాంట్స్ డిఫర్ ఇన్ ఇంటెన్సిటీ. వాంట్స్ డిఫర్ ఇన్ ఇంటెన్సిటీ. అంటే ఏ అనే ఒక వాంట్, బి అనే వాంట్, రెండు ఉన్నాయి అనుకుందాం. ఈ రెండు సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ,
రెండింటిని సాటిస్ఫై చేసుకునే రిసోర్సెస్ నీ దగ్గర లేవు. అలా అని చెప్పి రెండు సాటిస్ఫై చేసుకోవడం మానేస్తావా? ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసుకోవడం ట్రై చేస్తావా? ఒక్క రిసోర్స్ ఒక్క వాడిని తీర్చుకోవడానికి రిసోర్సెస్ ఉన్నాయి దగ్గర, రెండు సేమ్ ఇంటెన్సిటీ. అయితే ఫస్ట్ ఏదైతే బాగా డిపెండెన్స్ అవుతామో అది తీర్చుకుంటాం సార్. వాంట్ ఇప్పుడు ఏ అండ్ బి రెండు కాంపిటేటివ్ కదా, రెండు పోటీ పడుతున్నాయి లేదా? ఎస్ సార్. నీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో రైట్ నువ్వు ఏ వాంట్ ని ఫస్ట్ తీర్చుకుంటావు రైట్ అనేది, ఇప్పుడు ఏ అండ్ బి ఈ రెండు ఈ రిసోర్సెస్ కోసం పోటీ పడుతున్నాయి లేదా? సార్. సో వాంట్స్ ఆర్ కాంపిటేటివ్ ఇన్ నేచర్ రైట్. సో ఇప్పుడు వాటన్నిటి మనం ఒకసారి సమరైజ్ చేసి చూద్దాం. ఇక్కడ ఒకసారి సమరీలో చూడండి. సో వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, పర్టికులర్ వాంట్ ఈస్ సాటిబుల్ సాటిబుల్ అంటే ఆ ఒక పర్టికులర్ వాంట్ సాటిబుల్ కానీ అన్ని వాంట్స్ సాటిస్ఫై చేసుకోలేము రైట్. అలాగే వాంట్స్ ఆర్ కాంపిటేటివ్ ఇన్ నేచర్, అలాగే వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్ అంటే ఒక సే నువ్వు కాఫీ తాగాలని అనుకుంటున్నావు అనుకో రైట్, దానికి పాలు కావాలి, డికాషన్ కావాలి, షుగర్ కావాలి రైట్, వెయిట్ చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ కావాలి, ఇవన్నీ ఉంటే గానీ నీకు ఒక పర్టికులర్ వాంట్ నీకు సాటిబుల్ అవ్వదు. సో వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ఓకే నెక్స్ట్. అలాగే వాంట్స్ ఆర్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక వాంట్ ఏ అండ్ బి అనే రెండు వాంట్స్ ఉన్నాయి, కొన్ని కొన్నిసార్లు ఏ అనే వాంట్ని కనుక మనం సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్ గా బి అనేది కూడా సాటిబుల్ అయిపోతుందట. సో సబ్స్టిట్యూషన్ ఒక దాని బదులు ఒకటి. అలాగే వాంట్స్ ఆర్ రికరింగ్ ఇన్ నేచర్ రైట్, వాంట్స్ మే అపియర్ అగైన్ రైట్. సో ఇది మనకి ఫీచర్స్ ఆఫ్ వాంట్ వాంట్స్.